ఎందుకో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రూట్ మార్చుకున్నాడు. వరుస ఫ్లాప్లతో మార్కెట్ పడిపోయిందనో లేదంటే ఫ్యాన్స్ ఒత్తిడో తెలియదు కానీ మనసు మార్చుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కోసం సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడుతున్నాడు. నిన్న సుకుమార్, ఇప్పుడు కొరటాలతో సినిమాని లైన్ లో పెట్టేశాడు. స్టార్ హీరోలందరూ, ముఖ్యంగా మెగా హీరోలంతా ఓ సినిమా చేస్తూనే మరో సినిమాని లైన్ లో పెట్టేయడమే కాదు, వెంటనే షూటింగ్ లోనూ జాయిన్ అయిపోతున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్లు నిదానంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. దీనికి తోడు ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలిస్తూ ప్రయోగాలు చేయడంతో మెగా పవర్ స్టార్ మార్కెట్ డల్ అయిందన్న వార్తలు గత కొద్ది రోజులుగా ఫిలిం నగర్ లో వినిపించాయి. అందుకేనేమో ఇప్పుడు చరణ్ కొరటాల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నానని అధికారికంగా ప్రకటించాడు. కొనిదెల బ్యానర్ లోనే మాగ్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఈ సినిమా తెరకెక్కిస్తున్నానని, 2018 సమ్మర్ లో ఈ సినిమా ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో ఆఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. దీన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. అటు కొరటాల కూడా మహేష్ బాబుతో కలిసి భరతను నేను సినిమా చేస్తున్నాడు. దీన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ కొరటాల సినిమా ప్రారంభం కానుంది. యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.